యేసు ప్రభు దేవాలయాన్ని శుభ్రపరిచినటువంటి సందర్భం. శాస్త్రులు పరిసయ్యులు దేవాలయాన్ని శుభ్రముగా ఉంచుకోవాల్సిన బాధ్యత కలిగిన వారు. వారు దాన్ని చేయకుండా అనేక మంది అక్కడ చేరి అనేక రకములైన వ్యాపారాలు చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చి ఆ దేవాలయాన్ని శుభ్రపరిచినటువంటి సందర్భం. అయితే అక్కడ ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, దేవాలయాన్ని శుభ్రం చేయడం మాత్రమే కాకుండా గ్రుడ్డివారిని కుంటివారిని స్వస్థపరిచాడు. అయితే అక్కడ మనకు 15వ వచనంలో ఏం రాయబడిందంటే, కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికు జయమని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి. కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఒక అంశంగా చెప్పుకోవాలంటే, నువ్వెందుకు కోపపడుచున్నావు అన్న అంశం మనం అనుకున్నట్టయితే, వీరెందుకు ఇక్కడ కోపపడుతున్నారు? చాలాసార్లు మనం కోపపడడానికి కారణం కూడా వీరు కోపపడడానికి కారణాలే. మనకు తెలుసు మన కోపం ఎప్పుడు వస్తుందంటే, మనకి ఇష్టం కాంది జరిగినప్పుడు, లేకపోతే మనకి ఇష్టమైంది దొరకనప్పుడు. కొంతమందికి కూర సరిగా లేకపోయినా కోపం వస్తుంది. ఏది ఏమైనా మన మనస్సుకు నచ్చనిది మనకు జరిగితే మనకు సహజంగా కోపం వస్తుంది. అయితే ఇక్కడ ఈ సందర్భంలో వారు కోపపడడానికి కారణం మనం చూస్తే మనకు చాలా ఆశ్చర్యమేస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక మంచి కార్యం జరిగింది. యేసుప్రభు దేవాలయాన్ని శుభ్రం చేశాడు, పవిత్రపరిచాడు, స్వస్థత చేశాడు. అయితే వారు చాలా కోపపడుతున్నారు. చిన్నపిల్లలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళు కోపపడి నెక్స్ట్ వచనం ఏం చెప్పడిందంటే, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగి. అంటే యేసు ప్రభుతో వాళ్ళు చెప్తున్నారు, మీరు ఇది వింటున్నారా అని. వాళ్ళు ఏమి ఎదురు చూశారంటే, యేసు ప్రభు కూడా చిన్నపిల్లల్ని మీరు కేకలు వేయద్దు, నోరు ముసుకొని ఉండండి అని యేసు ప్రభు వాళ్ళకు చెబుతాడని వాళ్ళు అనుకున్నారు. అయితే యేసు ప్రభు వాళ్ళకి ఇచ్చిన సమాధానం ఏమిటంటే, అందుకు యేసు వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అను మాట మీరెన్నడును చదువలేదా అని వారితో చెప్పి. గమనించండి, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి, వారు ఎందుకు కోపపడుతున్నారంటే, ఈ చిన్న పిల్లలు దేవుని మందిరంలో గట్టిగా కేకలు వేసి దేవునికి స్తోత్రమని చెప్పడం వాళ్ళకి అభ్యంతరకరంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే, వాళ్ళు తమ పెద్దరికాన్ని గౌరవించకుండా వాళ్ళు ఇష్టానుసారంగా స్తుతిస్తున్నారని వాళ్లకు కోపం వచ్చింది. ఆ కోపం వచ్చి యేసు ప్రభుతో అంటున్నారు, చూసావా వీళ్ళు ఏం చేస్తున్నారు, మీరు కూడా చెప్పండి వీళ్ళకి అలా చేయొద్దని అన్నది వాళ్ళ యొక్క ఉద్దేశం. అయితే ప్రభు వాళ్ళకు ఒక మాట చెప్పాడు, వీరు కేకలేయడానికి కారణం ఏమిటంటే, ధర్మశాస్త్రములో వ్రాయబడింది, కీర్తనల్లో వ్రాయబడింది ఏంటంటే, దేవుడు బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఒక దుర్గము స్థాపిస్తాడని. అది కీర్తనల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూడొచ్చు. సో ఇక్కడ మనం ఈ కాంటెక్స్ట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు కోపపడడానికి కారణం కేవలం ఆ యొక్క దేవుని వాక్యం తెలియకపోవడం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము 1-2 వచనాలు వారికి తెలుసుంటే
వారు ఆ సంఘటన జరిగినప్పుడు ఓహో దేవుని వాక్యంలో ఇలాగూ రాయబడింది అది ఈ రోజున ఇక్కడ జరుగుతూ ఉంది అని వారు కూడా దేవునికి స్తోత్రం చెప్పిండేవాళ్ళు అయితే వారికి ఆ వాక్యం తెలియదు కాబట్టి వారి మనస్సుతో వారి స్వభావముతో ఆ సంఘటన చూస్తున్నారు కాబట్టి వారికి చాలా కోపం వస్తూ ఉంది గమనించండి దేవుణ్ణి నమ్మినటువంటి మనము మన జీవితంలో జరిగే ప్రతి పరిస్థితిని కూడా ఆత్మ సంబంధంగానే చూడాలి మన మనస్సుతో మన స్వభావముతో చూస్తే మనము కోపంతో బ్రతకాల్సి వస్తుంది నిరుత్సాహంతో బ్రతకాల్సి వస్తుంది కృంగుదలతో బ్రతకాల్సి వస్తుంది కాబట్టి అక్కడ వారు ఆ విధంగా కోపపడడానికి కారణం మనం చూసినట్లయితే వారికి దేవుని వాక్యం తెలియకపోవడం అంటే నా యొక్క తలంపు ఏంటంటే నేను ఆపరేషన్ తర్వాత ఒక విషయం ఆలోచన చేస్తున్నాను కెన్ వి బిలీవ్ రోమన్స్ 8:28 రోమా పత్రిక 8:28 ఏం చెప్తుందంటే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి నిజంగా యేసు ప్రభువును నమ్మినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ మాటను 100కి 100 నమ్మాలి అయితే మనం నమ్ముతాం ఎప్పుడంటే మనకి ఏదైనా మేలు జరిగినప్పుడు మనకి ఏదైనా ప్రమోషన్ వచ్చినప్పుడు మనకి ఏదైనా డబ్బు వచ్చినప్పుడు ఓహో దేవుడిది నా మేలుకు చేశాడు అని మనం నమ్ముతాం అయితే బైబిల్ ఏం చెప్తుందంటే సమస్తము కూడా అంటే ఒకవేళ నీ జీవితంలో ఒక ఆపద జరిగినా ఒక కష్టం వచ్చినా కూడా అది కూడా నీ మేలు కొరకే అని నువ్వు గ్రహించగలిగితే అది గొప్ప ఆశీర్వాదం అంటే దేవుడు మనల్ని ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ఆయన వాక్యానుసారంగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు ఇక్కడ ఈ యొక్క శాస్త్రులు ప్రధాన యాజకులు ఏం కోరుతున్నారంటే యేసు ప్రభువు వారి మనస్సు ప్రకారము రెస్పాండ్ కావాలని కోరుకుంటున్నారు వాళ్ళ అభిప్రాయంతో యేసు ప్రభువు ఏకీభవించాలని వాళ్ళు కోరుతున్నారు అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ వాక్యం ఇలా ఉంది కాబట్టి మీరు ఈ వాక్యాన్ని తెలుసుకోవాలి ఈ వాక్యాన్ని గౌరవించాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు చాలా ఆశ్చర్యం ఏంటంటే యేసుప్రభు ఆ మాట చెప్పి అక్కడ రాయబడింది బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసి అనే మాట మీరు ఎన్నడను చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియా వరకు వెళ్ళి అక్కడ బస చేశారు ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడు అన్నీ కూడా మనకిష్టమైనవి చేయాలి మనకు అనుకూలమైనవి చేయాలి అని మనం అనుకోవడం అది శరీరాను సంబంధమైనటువంటి ఆత్మీయ జీవితం దేవుని వాక్య ప్రకారం మనం బ్రతకాలి అనుకోవడం ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఇక్కడ వీరు శాస్త్రులు ఆ యొక్క ప్రధాన యాజకులు వాళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి పదవిలో ఉన్నారు కానీ శరీర సంబంధమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉన్నారు కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కూడా ఆత్మానుసారంగా బ్రతకడానికి దేవుడు మనల్ని రక్షించాడు శరీరానుసారంగా బ్రతకడానికి కాదు అది లోకం లోకస్తులు వారి ఇష్టానుసారంగా బ్రతుకుతారు వారు అనుకున్నది జరగాలి వారు అనుకున్నది జరగకపోతే కోప్పడతారు దుఃఖపడతారు ఏడుస్తారు దేవుణ్ణి కూడా దూషిస్తారు అయితే యేసు ప్రభువు నమ్మినటువంటి వ్యక్తి జీవితం ఎలా ఉండాలంటే ఈ సంఘటన ద్వారా దేవుడు నాకు ఏం పాఠం నేర్పిస్తున్నాడు అనేది నేర్చుకోవాలి వారు అక్కడ శరీర సంబంధమైనటువంటి మనస్సు ప్రకారం జీవిస్తే ఏమవుతుందంటే మనం దేవుని వాక్యాలు మర్చిపోతాం రెండవ విషయం ఏంటంటే వారు కోపడడానికి కారణం అంటే వాళ్ళు అర్థం చేసుకోవడానికి కారణం చాలా ఆశ్చర్యమేసింది
వారు కోపపడాల్సిన విషయానికి కోపపడలేదు. గమనించండి, దేవాలయాన్ని మనుషులు వచ్చి దాంట్లో చొరబడి దాన్ని అశుభ్రం చేసి వ్యాపారం చేసి డబ్బులు మార్పిడి చేసి రకరకాలుగా ఆ యొక్క దేవాలయాన్ని దొంగలు గుహగా చేసిన దానికి వారు కోపడాలి, కానీ వారు దానికి కోపడడం లేదు. దేవుడు చేసిన మంచి పని విషయంలో కోపడుతూ ఉన్నారు. అది శరీర సంబంధమైనటువంటి విషయం. కాబట్టి మన జీవితంలో ఒక లెసన్ ప్రతి సంఘటన ద్వారా నేర్చుకోవాలి. తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్నపిల్లలపైన కంప్లైంట్ చేస్తున్నారు యేసు ప్రభుకి. వీళ్ళు చేస్తున్నది చూస్తున్నావా? డోంట్ యూ షౌట్ అట్ దేమ్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్. వీళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నావా, వింటున్నావా? చాలాసార్లు శరీర సంబంధమైనటువంటి జీవితం వేరే వాళ్ళపైన కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. నా భార్య సరిలేదు, నా భర్త సరిలేదు, నా పిల్లలు సరిలేదు, మా తల్లిదండ్రులు సరిలేదు, మా పైదికారులు సరిలేదు, మా ఇరుగు పొరుగు వారు సరిలేదు. ఐ థింక్ ఇదంతా కూడా కేవలం శరీర సంబంధమైనటువంటి ప్రవర్తన అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఓకే నా భార్య నా మాట వినడం లేదు అంటే నేను ఇంకా దేవునికి సమీపం కావాలేమో, లేకపోతే నాలో ఉన్న లోపాలు నేను సరిచేసుకోవాలేమో అని భర్త అనుకోవాలి, భార్య అనుకోవాలి, పిల్లలు అనుకోవాలి, తల్లిదండ్రులు అనుకోవాలి. ఒక ఆపద సంభవించింది, దేవుడు నాకు ఈ ఆపద ద్వారా నన్ను ఆత్మీయంగా ఇంకా సమీపం చేయాలనుకుంటున్నాడేమో. ఒక కష్టం వచ్చింది, దేవుడు ఈ కష్టం ద్వారా నన్ను ఇంకా ఆత్మీయంగా బలపరచాలనుకుంటున్నాడేమో. ఇది ఆత్మ సంబంధమైనటువంటి తలంపు. కాబట్టి వారు వాక్యం తెలియక కోపడ్డారు. నంబర్ టూ వచ్చేసి కోపపడాల్సిన దానికి కోపడడం లేదు, కోపపడకూడని దానికి కోపడుతూ ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులు కూడా అంతే. వాళ్ళ పిల్లల విషయంలో నిజంగా కోపడాల్సి కోపడరు. వీరికేదో చీకాక అయింటుంది, లేకపోతే ఈ భార్యాభర్తలు కొట్లాడుకొని ఉంటారు, ఆ కోపం అంతా పిల్లలపైన చూపిస్తారు. అదంతా కూడా ఒక శరీర సంబంధమైనటువంటి ప్రవర్తన. కాబట్టి మనం Romans 8:28, ఓకే దేవుడు నాకు మేలు కొరకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ సమస్య వచ్చింది, నాకు వ్యతిరేకంగా ఇవి జరుగుతున్నాయి అని మనం గ్రహించాలి. నేను ఈ ఉదయం ఆలోచన చేస్తున్నాను, మనం వేరే వాళ్ళపైన త్వరగా కోపడతాం కానీ మనం అదే తప్పులు చేస్తాం, కానీ మనపైన మనం ఎప్పుడు కోపడ్డం? యేసుప్రభు చెప్పిన బోధలు ఏముందంటే, నన్ను వెంబడించేవాడు తన ప్రాణాన్ని సహితము ద్వేషించేటువంటి స్వభావం ఉండాలంటున్నాడు. అంటే మన జీవితంలో దేవునికి ఇష్టము కానివి కనబడినప్పుడు మన పైన మనమే కోపం చేసుకోవాలి, దేవుని యొద్దకు మనం సమీపించాలి, ప్రార్థన చేయాలి. బట్ చాలా ఈజీగా మనం వేరే వాళ్ళపైన కోపపడతాం. నువ్వు సరైన కారణాన్ని బట్టి కోపపడచ్చు, కోపపడకూడదని బైబిల్ చెప్పలేదు. కోపపరుడు కానీ పాపం చేయకూడే బైబిల్ చెప్తుంది. అయితే మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, మొట్టమొదట మన జీవితంలో ఏది జరిగినా కూడా దేవుడు మన మేలు కొరకు చేశాడు. ఓకే ఒక అన్ప్లెజెంట్ థింగ్ మన ముందర జరుగుతూ ఉంది, వాళ్ళకి జరిగినట్టు కానీ మనం అనుకున్నది జరగడం లేదు, మనం అనుకోనిది జరుగుతూ ఉంది. అప్పుడు మన యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, దేవుడిది నా మేలు కొరకు చేశాడు. మన స్వభావము శరీరానుసారంగా ఉందా ఆత్మానుసారంగా ఉందా అని మనం పరిశీలన చేసుకోవాలి. లేకపోతే మనం హ్యాపీగా జీవించలేము. ఎందుకంటే జీవితం అంతా కూడా మనకి ఇష్టం కాని కార్యాలు జరుగుతూనే ఉంటాయి. అయితే నువ్వు యేసు ప్రభు యొక్క రక్షణ పొంది ఆయన మాటలు నువ్వు ఆధారం చేసుకుని బతకగలిగితే ఎప్పుడు సంతోషమే. దేవుడికి నా మేలు కొరకు చేశాడు. ఎట్లా మేలు అంటే, ప్రస్తుతానికి అది నాకు తెలియకపోవచ్చు కానీ భవిష్యత్తుకు నాకు మేలు. అసలు దేవుడు అనవసరంగా ఏ మనిషిని బాధ పెట్టడని విలాపవాక్యములు 3వ అధ్యాయంలో ఉంది. కాబట్టి మనకు బాధ కలిగితే
మనం ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవాలి. లేకపోతే మన టైం వేస్ట్, మన ఎమోషన్స్ వేస్ట్. యాక్చువల్గా అక్కడ చూస్తే వాళ్ళు సంతోషించే టైంలో బాధపడుతున్నారు, సంతోషించే టైంలో కోపపడుతున్నారు. అసహనం, ఇక్కడ ఇంగ్లీష్లో, తెలుగులో వాళ్ళు కోపంతో మండిపడి అని ఉంది, కానీ కింగ్ జేమ్స్లో దే వర్ సోర్ డిస్ప్లీజ్డ్ అని ఉంది. చాలా అసహనమైపోయారండి. మానవ జీవితంలో ఎప్పుడు ఇది ఉంటుంది. చెప్పాలంటే ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో మనం అసహనంగా ఫీల్ అవుతాం. అయితే మనం దేవుని వాక్యం నమ్మగలిగితే, ఇది దేవుడు నా మేలుకొరకు చేశాడు, నన్ను పవిత్రపరచటానికి, నన్ను బలపరచటానికి అన్న యాంగిల్లో మనం చూసినట్టయితే అది గొప్ప ఆశీర్వాదం. దేవుడు తప్పక ఆ యొక్క నమ్మకాన్ని దీవిస్తాడు. ఎందుకంటే మనం వాక్యాన్ని ఆధారం చేసుకున్నట్టయితే ఎప్పటికీ కూడా మేలు కలుగుతుంది. 19వ కీర్తనలో భక్తుడు అన్నాడు, వాటిని వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఈ వాక్యం చదువుతూ ఉంటే ఎంత ఫూలిష్గా వాళ్ళు కంప్లైంట్ చేశారు చిన్నపిల్లలపైన, ఎంత ఫూలిష్నెస్ అది. చాలాసార్లు మనం కూడా అంతే, వాళ్ళపైన వీళ్ళపైన కంప్లైంట్ చేయడం. ఇంకా కంప్లైంట్ చేయొద్దు. దేవా, వాళ్ళు నాకు ఈ విధంగా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే నేను ఆత్మీయంగా ఎలా ఎదగాలో నాకు మీరు నేర్పించండి, నాకు సహాయం చేయండి. నా ఇంట్లో నేను అనుకున్నట్టుగా జరగలేదంటే నేను ఇంకా నీకు సమీపం కావాలేమో, నాకు నేర్పించండి. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్, దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. జరగలేదు, జరగలేదని ఏడ్చడం అది కాదు. నేను ఈ ఉదయం ఐ థింక్ రీసెంట్లీ ఐ వాజ్ థింకింగ్, యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పాడంటే, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. చాలాసార్లు ఆ మాట చాలామందికి అర్థం కాదు. అంటే ఏడ్చే వాళ్ళందరూ ధన్యులు అని అనుకుంటారు, అట్లా కాదు. ఆత్మ సంబంధమైన విషయాల కొరకు మనం ఏడిస్తే అది చాలా ఆశీర్వాదం. హల్లెలూయా. అంతేగాని నీకు అది లేదు, ఇది లేదు, దాని విషయంలో ఏడ్చడం వలన ఏం ప్రయోజనం లేదు. అక్కడ అందుకనే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దాని తర్వాత చెప్పాడు, దుఃఖపడువారు ధన్యులు. అంటే ప్రభువా, నేను ఇంకా నీలో ఎదగాలి, ఇదిగో నేను ఇంకా శరీరానుసారంగా రెస్పాండ్ అవుతా ఉన్నాను. నాకు ఇష్టం కాదు ఏదైనా జరిగితే చాలా కోపం వస్తూ ఉంది నాకు. ఐ నో ఇట్ ఈస్ నాట్ రైట్ ఇన్ యువర్ సైట్, కాబట్టి నన్ను మలచండి, నన్ను మీరు మార్చండి. ఎందుకంటే ఆయన్ను మనం కలిగి ఉన్నట్టయితే గొప్ప సమాధానం మనం పొందొచ్చు. కాబట్టి మన చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని కూడా మనము ఆత్మ సంబంధమైన కోణంలో చూడాలన్నది ప్రధానమైన పాఠం. సపోజ్ ఇప్పుడు వైరస్ వచ్చింది, దీన్ని చూస్తే మనుషులకు అర్థం కాదు, ఎందుకు దేవుడు దీన్ని పంపించాడు, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడికి ఎందుకు దీన్ని స్టాప్ చేయడం లేదు, ఈ ప్రశ్నలు చాలామందికి, కోర్స్ లోకస్థులకి ఎలాగా ఉంటాయి, చాలామంది బిలీవర్స్ కూడా అలాగే అనుకుంటారు. అయితే మనం దేవుని కోణంలో చూసినట్టయితే, దేవుని వాక్యపు కోణంలో చూసినట్టయితే, దేవుని సత్యాన్ని ఈ ప్రజలు తెలుసుకోకుండా వారి ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు దేవుడు తెగుళ్ళు పంపిస్తాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ లోకంలోని ప్రజలు దేవుని చిత్తానుసారంగా బ్రతికేది నేర్చుకోవాలని ప్రార్థన చేస్తే వైరస్లు పోతాయి. ముఖ్యంగా మనము అలా జీవించాలి. 39వ కీర్తన, నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకొందును, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. అంటే ఇక్కడ దావీదు స్పిరిచువల్గా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను పాపము చేయకుండా జాగ్రత్తగా నేను చూసుకుంటాను. ఇప్పుడు మనం కూడా చూసుకుంటున్నాం, వైరస్ మన ముక్కు ద్వారా నోటి ద్వారా లోపలికి పోకుండా మనం మాస్కులు వేసుకున్నాం. అది చాలా ఇంపార్టెంట్. అజాగ్రత్తగా ఉండేవాళ్ళకి సమస్య వస్తుంది.
అయితే ఇక్కడ స్పిరిచువల్ కాన్సెప్ట్లో దావీదు అంటున్నాడు, నేను నా నాలుకతో పాపము చేయకుండా భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. అంటే అక్కడ ఆత్మ సంబంధంగా మనము ఇహ సంబంధమైనటువంటి ఈ వైరస్ గురించి ఎంత భయపడుతున్నామో, ఇహ సంబంధమైనటువంటి ఈ వైరస్ గురించి ఎంత జాగ్రత్త పడుతున్నామో, ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో దావీదు అంత జాగ్రత్త పడుతూ ఉన్నాడు. అంటే భక్తిహీనులు ఆయనకు కనిపిస్తే ఆయన ఎక్కడ పాపం చేస్తాడో అని ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ఒక మాస్క్ని ఆయన పెట్టుకున్నాడు. చిక్కము అంటే మాట్లాడకుండా ఆయన ఒక చిక్కాన్ని పెట్టుకున్నాడు. కాబట్టి మనము ఈ వైరస్ కంటే ఎక్కువ భయపడాల్సింది ఏంటంటే, దేవునికి ఇష్టము కానిది ఏదైనా నా జీవితంలోకి వస్తుందేమో, దేవునికి ఇష్టము కానిది ఏదైనా నా కుటుంబంలోకి వస్తుందేమో అని మనము జాగ్రత్త పడాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతుంది. అఫ్కోర్స్ మనిషి ఏ రోజు ఒకరోజు తప్పకుండా చనిపోవాలి, కోవిడ్తో కాకపోతే ఇంకొక డిసీజ్తో, ఏది కాకపోయినా వయసు అయిపోయిన తర్వాత. కాబట్టి మనిషికి గ్యారంటీ ఏం లేదు, మనిషికి గ్యారంటీ లేదు. అయితే గ్యారంటీగా మనం చూసుకోవాల్సింది అంటే మన స్పిరిచువల్ లైఫ్ ఎట్లా ఉంది. చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తామా? చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నీవు జీవించి ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన జీవితం కలిగి ఉండాలి. నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తే, నీ ఆలోచన ప్రకారమే జరగాలనుకుంటే అది చాలా తప్పు. అంటే నీ ఆలోచన జరగలేకపోతే నువ్వు దానికి స్తోత్రం చెప్పు, దేవుడు నాకు మంచి కోసం చేశాడని నమ్మాలి. గొడవలన్నీ వచ్చేది దీని కొరకే. ఆయన నా మాట వినలేదు, ఆమె నా మాట వినడం లేదు, పిల్లలు నా మాట వినడం లేదు. బట్ స్పిరిచువల్ కాంటెక్స్ట్ నేను ఆలోచన చేస్తున్నా, వై షుడ్ ఐ వరీ? నేను దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నానా అన్నది ఇంపార్టెంట్. అలా జీవించినప్పుడు ఏం జరిగినా దేవుడు అది నా మేలు కొరకు చేస్తాడు. హల్లెలూయా. అది మీరు గుర్తుపెట్టుకోండి, ఏం పర్వాలేదు. అదే రోమా 8:28 మనం ఎప్పుడప్పుడో మనకు మేలు జరిగినప్పుడు చెప్పుకోవడం కాదు, మనకు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మనం దేవునికి స్తోత్రం చెప్పాలి. అక్కడ ప్రధాన యాజకుడు శాస్త్రుల యాటిట్యూడ్ కేవలం శరీరానుసారంగా ఉంది. వారికి మనకి మనసుకి ఇష్టం లేదు, వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు, ఏవేవో సాకులు చెప్తారు, ఏం లేదు. అవన్నీ కూడా ఏం చెప్పకర్లే. ఓకే, దేవునికి స్తోత్రం. అది లేఖనం నెరవేరాలి. యేసుప్రభు అదే చెప్పాడు, ఒక్క మాటతో వాళ్ళ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు. ఏంటంటే ఇది దేవుని చిత్తం, ఈ పిల్లలు ఇక్కడ దేవుణ్ణి స్తుతించటం దేవుని చిత్తం. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, యేసుప్రభుకి వీరిని నోరు మూసుకోమని చెప్పమంటుంటే యేసుప్రభు వాళ్ళకి చెప్పిన సమాధానం ఎలా ఉందంటే, మీరు నోరు మూసుకోండి. కాబట్టి చాలాసార్లు మనం ఏదేదో దేవుని దగ్గర అడుగుతాం, వేరే వాళ్ళపైన కంప్లైంట్ చేస్తాం. ఐ థింక్ గాడ్ గివ్స్ ద సేమ్ ఆన్సర్, యూ షుడ్ కీప్ క్వైట్ అండ్ బిలీవ్ ఇన్ మై వర్డ్ అండ్ థ్యాంక్ గాడ్. మనకు చాలా కోపం వస్తుంది, చాలా అసహనం, దేవుని పైన కోపం వస్తుంది. కానీ ఒకటి గమనించాలి, అది శరీర సంబంధమైనటువంటి విషయం. బైబిల్ క్లియర్గా చెప్తుంది, రోమాపత్రిక 8:8 శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. కాబట్టి ఒకటి నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను శరీరానుసారంగా ఆలోచన చేసిన ప్రతిసారి దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాను అన్న తలంపులతో నా హృదయం నింపుకోవాలనుకున్నాను. ఎందుకంటే అది దేవునికి విరోధమైంది. ఒకరిని ద్వేషించటం, ఒకరిని విమర్శించటం, ఒకరిపైన వీడియోలు పెట్టడం, అవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి విషయం. దేవుణ్ణి నమ్మినప్పుడు ప్రభువా నువ్వు వారిని బాగు చేయండి, ప్రార్థన చేయాలి,
అసలు నీలో ఎన్నో లోపాలు ఉన్నాయి, నీలో ఎన్నో లోపాలు ఉన్నాయి. కాబట్టి మనం అది కాన్సన్ట్రేషన్ చేయాలి. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా గ్యారంటీ, ఎందుకంటే అక్కడ రాయబడింది ఆ వ్యక్తి నిత్య జీవానికి పాత్రుడు కాడని వెళ్ళిపోతున్నా సరే అలాంటి వ్యక్తిని యేసు ప్రభు ప్రేమించాడు. కాబట్టి ఆయన ప్రేమ గొప్పది. ఆయన ప్రేమ సిలువ మరణం వరకు తన్ను తాను తగ్గించుకున్నట్టుగా చేసింది. ఆయన సిలువ మరణములో దాసుని రూపం ధరించుకొని ఆయన చనిపోయాడు. ఎందుకంటే మనం ఆత్మానుసారంగా బ్రతకాలని ఆయన రక్తం కార్చాడు, ఆయన బొమ్మి వేయించుకున్నాడు, ఆయనకు చెరక ఇచ్చారు. ఆయన చెప్పిన ఆ అద్భుతమైన బోధకు ప్రతిఫలంగా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే చేదు చెరకను పెట్టారు. అయ్యో అని మనకు అనిపిస్తుంది కదా, అయితే మనం కూడా అదే చేస్తున్నాం. యేసు ప్రభు నమ్ముకున్నామని చెప్పి మనం ఇంకా శరీర సంబంధంగా ప్రవర్తిస్తే దట్ ఈజ్ ఈక్వల్ ఆయనకు చెరక ఇవ్వడంతో సమానం. కాబట్టి ఇప్పటికీ మన ప్రవర్తన అలాగే ఉంటే మనం యేసుప్రభుకి చెరక ఇస్తున్నాం, చేదు ఇస్తున్నాం. ఆయన మనలో నుంచి శ్రేష్టమైంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇది తల్లిదండ్రులకు బాగా తెలుసు. వాళ్ళ బిడ్డల్లో ది బెస్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ వాళ్ళు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం బ్రతకపోతే ఎంత బాధ ఉంటుందో తల్లిదండ్రులకు తెలుసు. కాబట్టి దేవునికి మనం సంతోషపెట్టే వాళ్ళగా ఉండాలంటే మన చుట్టూ ఏం జరిగినా ఇది నాకు పాఠం నేర్పడానికి దేవుడు ఇది అనుమతించాడేమో. ఈ నష్టం, ఈ కష్టం, ఈ వ్యాధి, ఒకవేళ నేను ఇంకా దేవునికి సమీపం కావడానికి అని మనం నమ్మినట్టయితే దేవునికి స్తోత్రం చెప్పచ్చు. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అవును తండ్రి, మీ వాక్యము తెలియకపోవడం వలన చాలాసార్లు మేము కోపం పడ్డాం, నిరుత్సాహపడ్డాం, కృంగిపోయినాం, మాకు అనుకూలంగా పరిస్థితులు జరగడం లేదని చాలా బాధపడ్డాం. కొన్నిసార్లు మీపైనే కోపం చేసుకున్నాం. అయితే అవన్నీ మా మేలు కొరకని, అవన్నిటి ద్వారా మేము ఆత్మీయంగా మేలు పొందాలని మీరు కోరుతున్నారని మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి మా ప్రభా, మేము ఇతరులపై కాదు మా ప్రవర్తనపైన మేమే కోపపడేట్టుగా మాకు సహాయం చేయండి. ఇతరులను విమర్శించటం కాదు, మమ్మను మేమే విమర్శించుకోవడానికి సహాయం చేయండి మా ప్రభా. అలాగున రోమా 8:28 మీరు పిలిచిన వారికి సమస్తము సమకూడి జరుగుతుందని మీరు చెప్పారు. అలాగ మా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ద్వారా, జరగబోయే ప్రతి సంఘటన ద్వారా అది మేలుకరంగా మీరు చేయమని, మీకు మహిమకరంగా చేయమని, మా మట్టుకు మేము విధేయులై మీ వాక్యమునకు లోబడుటకు సహాయం చేయమని, మా శరీరానుసారమైన ప్రవర్తన చూసిన ప్రతిసారి భయపడుటకు, జాగ్రత్త పడుటకు, మా ఆత్మ సంబంధమైన నోటికి చిక్కము ఉంచుకోవడానికి, ఆత్మ సంబంధమైన వైరస్ల విషయంలో, శరీర సంబంధమైన వైరస్ల కొరకు ఎంతగా భయపడుతున్నాము అంతగా ఆత్మ సంబంధమైన వైరస్లు మా జీవితంలో ఉండకుండా మాకు సహాయం చేయండి. మమ్మల్ని ప్రేమించుతున్నారు మీరు, మా కొరకు సెలవులో ప్రాణం పెట్టి తిరిగి లేచారు. కాబట్టి మేము మీ మాట నమ్ముతున్నాం. నన్ను, నా కుటుంబాన్ని, నా చుట్టూ ఉన్నవారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథములోని 1000 వాక్యములు కంఠపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠము చేయించినాము. మా ఇద్దరు కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1000 వాక్యములు కంఠపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబుల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడినది.